ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో పై రూపాన్ని చూసి పై పై అందాలను చూసి మోసపోతున్నావేమో, జాగ్రత్త వినడు. ఎవనొస్తారంటారైనా అమ్మాయిలారా లేదా అబ్బాయిలారా, వివాహ వయసుకు వచ్చినప్పుడు ఈ రోజులు అందరికీ కావాల్సిందేంటి? అబ్బాయి అందంగా ఉన్నాడా? అందంగానే ఉన్నాడు మరి, రోజు నాలుగు దంతా ఉంటాడు మరి పర్లేదా? ఆ తర్వాత అట్లాంటిది కాదు. అమ్మాయి అందంగా ఉందా? తెల్లగా ఉండాలండి అమ్మాయి, ఎర్రగా ఉండాలండి, వెస్టర్న్ కల్చర్లా ఉండాలండి, అది ఉండాలండి, ఇది ఉండాలని చెప్పి ఆఖరికి కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, తెల్లగా ఉన్న అమ్మాయి కావాలని ఏరి కోరి పెళ్లి చేసుకున్నానండి, నా జీవితం అంతా నల్లగా అయిపోయింది అన్నాడు ఆయన. అందరూ అలా ఉంటారని అంటే, ఐఎమ్ సారీ, డిస్క్లైమర్ వేస్తాను ఇప్పుడు కూడా, అందరూ అలా ఉంటారు. కానీ కొంతమంది పై రూపానికి ఎక్కువ విలువనిచ్చి వారు గుణం కలిగిన వారా, స్వభావం ఉందా లేదా, దేవుని సన్నిలో ప్రార్థనా పరులా, దేవుని వాక్యం చదువుతున్నారా, విశ్వాసం భక్తి ప్రేమ కలిగిన వారా, ఇవన్నీ చూడటం లేదు. అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉండాలి, బాగా ఏం తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలి, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అయితే ఇంకా బెటరు అని చెప్పి ఇవి మాత్రమే చూసి వివాహాలు చేసుకుంటున్న వారు ఈరోజు చాలామంది రిగ్రెట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కానీ విశ్వాసం ప్రేమ ఆత్మ సంబంధమైన అనుభవాలు చూసి వివాహాలు చేసుకున్న చాలా కుటుంబాలు దేవుని మహిమపరిచే కుటుంబాలుగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. మొన్న ఒక అమ్మాయి సాక్ష్యం చెబుతుంది, అయ్యా నా భర్త చూడ్డానికి అంత బాగోడు కానీ రోజు మూడు గంటలు మోకాళ్ళేసి ప్రార్థన చేశాను నా భర్త అంది. అంతకన్నా ఇంకేం కావాలని సాక్ష్యం? నా భర్త చూడ్డానికి పెద్ద అందంగా ఉండకపోవచ్చు అందరిలా, కానీ నా భర్తలో నేను నచ్చింది ఏంటో తెలుసా? రోజుకు మూడు గంటలు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడు. ఎంతమంది భార్యలు అలా చెప్పగలరు భర్తల గురించి? ఎంతమంది భర్తలు తమ భార్యల గురించి అలా చెప్పగలరు? నీ భార్య చూడ్డానికి చాలా అందంగానే ఉంది, కానీ ఆ అందం లోపల ఉందా? ఆత్మలో ఉందా? హృదయంలో ఉందా? అందరినీ గౌరవించగలిగే స్వభావం ఆమెలో ఉందా? లేదా మెడ బిరుసుతనం, స్టిఫ్ నెక్నెస్ ఆమెలో ఉందా? అందం ఎందుకు పనిచేయదు? అది బైబిల్ సెలవిస్తూ ఉంది, మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఏం లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. అందరూ బట్టి దేవుని బిడ్డలంగా మనం కూడా ఆత్మ వివేచన కలిగి ఉండాలి. చూసిందంత వాస్తవం అనుకుని, కనబడినంత ఆకర్షణగా ఉన్నదంత మంచిదని అనుకోవడానికి లేదు. మనుష్యులలో ఘనమైనది దేవుని దృష్టిలో అసహ్యమైనది అని బైబిల్లో రాయబడింది. అందును బట్టి పై రూపాన్ని చూసి ఎప్పుడు కూడా మోసపోదు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నారు, అందుకనే పెద్దలు, మెరిసేదంతా ఏం కాదట, భారం కాదు. ఇంకో మాట చెప్పండి, రోల్డ్ గోల్డ్ అసలైన గోల్డ్ కన్నా గట్టిగా మెరుస్తూ ఉంటుంది కొన్నిసార్లు కదా. మామూలు బంగారం బాగానే ఉంటుంది, రోల్డ్ గోల్డ్ ఉంటుంది 150 రూపాయల కిలో దొరుకుతుంది అది. అది వేసుకుంటే 3 కిలోమీటర్ రావటం దాకా ప్రకాశిస్తూనే ఉంటుంది అది. కానీ అది ఒరిజినల్లా కాదు. అది ఒరిజినల్ బంగారం గీటుకు నిలబడుతుంది. దాన్ని గీటు వేసినప్పుడు ఇది ఒరిజినల్లా కాదని చెక్ చేసేటప్పుడు ఒరిజినల్ బంగారం నిలబడుతుంది. అదే రోల్డ్ గోల్డ్ గీటు వరకు రాదనుకోండి, తెలిసిపోద్ది అప్పుడే చూసే. నువ్వు రోల్డ్ గోల్డ్లా ఉన్నావా, నిజమైన గోల్డ్లా ఉన్నావా ఆలోచించే. పై రూపాన్ని ఎప్పుడు కూడా మనం లక్ష్యపెట్టువారంగా ఉండకూడదు. దేవుని లేఖనం చెబుతున్న మాట రెండో